సో అక్క ఇంత ముందు మీరు ఎవరింట్లో చేశారు వంట? అసలుకి హేమచంద్ర సింగర్ హేమచంద్ర అంతేనా? ఎవరింట్లో చేయలేదు ఫస్ట్ నుంచి వంటే మీ ప్రొఫెషన్? అంటే టైలరింగ్ పొలం పనులు ఫస్ట్. ఎక్కడ టైలరింగ్? ఆంధ్ర కొన్నిపాడు, పుట్టినూరి తామరకల్లు, అక్కడ నుంచి కొన్నిపాడు రావడం జరిగింది. అక్కడ పొలం పనులే. తర్వాత పెళ్ళైనాక పొలం పనులు వెళ్ళా, అంటే పొలం పనులకు వెళ్తూ కోతలు అయిపోయినాక ఖాళీ ఉండి, అదే ఊడుపులు అయిపోయినాక మళ్ళీ కలుపులు అయిపోయినాక ఖాళీ ఉంటుంది కోతలు వచ్చే వరకు. ఆ టైంలో మాంటిసోరి స్కూల్లో మిషన్ నేర్చుకున్నా, టైలరింగ్ నేర్చుకున్నా. సో వంట అనేది మీ ప్రొఫెషన్? ఇష్టం వంట మీకు బాగా? అంటే అసలు వంట రాదు నాకు ఫస్ట్. మరి ఇంత బాగా టేస్ట్ గా ఇంత మంది మీకోసం వస్తున్నారు అంటే నేర్చుకున్నా వెళ్ళినాక. అంటే వెజ్ కొన్ని ఐటమ్స్ వచ్చు వెజ్, ఇక తర్వాత వెజ్ లో ఇంకా కొన్ని చాలా రకాలు హేమచంద్ర వాళ్ళ అమ్మగారు, శశికళ స్వామి అమ్మ నేర్పించారు చాలా. ఇంకా అమ్మ నాన్న అత్తయ్య అంటే ఇంట్లో మామూలు అదే మాదిరిగా మేము చిన్నగా స్టార్ట్ చేసాం ఫస్ట్. ఓకే, మన ఇంట్లో వండుకున్నట్టే అట్లాగా మా మైండ్ మేము చేసుకుంటూ దాన్ని ప్రిపేర్ చేసుకుంటూ లాగా లాక్కు. కానీ ఎంత కష్టపడాల్సి వస్తుందో ఇక్కడ వండుకొని హైటెక్ సిటీ వెళ్ళి. నిన్న ఈ వెహికల్ పట్టుకున్నారా, పంపించారా? మళ్ళీ పంపించారా? ఇక్కడికి వెళ్ళి వండుకొని ఎన్నింటికి లేస్తారు ఉదయాన్నే? ఆయన 4 గంటలకు లేస్తారు, నేనేమో 6, 6:30 పిల్లలము మేము. అంటే భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు, అందరం కలిపి చేసుకుంటాం. ఇద్దరు వాళ్ళకి ఏదంటే అవ్వదు, అందరం కలిసి చేసుకుంటాం. మా పాప ఒక పని, అంటే కలర్ రైస్లు అవన్నీ వాటికి తాలింపులు వేయటం, ఇట్లా అన్ని వాళ్ళొక పని. అంటే జనం అందరూ అనుకున్నట్టు కాదులే, కానీ నెలకి ఎంత మిగులుతుంది అసలుకి? ఎంత మిగిలినా గానీ అది చెప్పాను కదా, ఇక నా అంటే రోజుకి 5,000, 6,000 మిగులుతాయి. అన్ని ఖర్చులు పోను. అంత కష్టపడితే మరి అది కూడా తక్కువే కదా, అది చూడట్లేదు కదా. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. మేము 4 కష్టపడతాం, మళ్ళీ మేము 4 కష్టపడతాం ఇంట్లో. అక్కడ అక్క చెప్పేటప్పుడు అక్క అడిగినప్పుడు చెప్పింది అన్నమాట, ఎంత అవుతుంది అంటే ఒక 50,000, 60,000 అవుతుంది. ఇక 50,000, 60,000 నెలకి మొత్తం అది లెక్క వేసుకుని అబద్ధంగా టూరింగ్ పెట్టుకున్నారు, కానీ దాంట్లో ఖర్చులు ఉంటాయి, పోయాయి ఉంటాయి. ఆయిల్స్ రేట్లు పెరిగాయి, వెజిటబుల్స్ రేట్లు పెరిగాయి, రైస్ రేట్లు పెరిగింది, గ్యాస్ రేట్లు పెరిగింది. మాకు 4,000, 5,000 మాకు చాలా అంటే చాలా ఎక్కువ. నాన్ వెజ్ రేట్లు కూడా పెరిగినాయి, మీకు తెలిసిందే ఉంది. అవునవునవును. ఇప్పుడు మరి అవి పెడతాం అంటే మరి దాని పోను మాకు మిగిలి సెలవులు పెడితే మళ్ళీ అవి కూడా మిగిలి సెలవులు పెడితే సినిమా వచ్చి ప్రమోషన్ చేయించుకునే స్థాయికి వెళ్ళిపోయింది పాపం. అంటే ఇప్పుడు కాదు, నాకు సెలబ్రిటీలు ఫస్ట్ నుంచి వస్తారు, ఇవాళనే కాదు నాకు, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఈ వైరల్ అవటం వల్ల ఈ 2 లివర్ ఎక్స్ట్రా దాని వల్ల ఇంకా ఇదైపోయింది. అంతేగాని కొంప ముంచింది కదరా. కానీ ఆ తంబీలు కూడా అది ఇదిగా పెడుతున్నారు, నేను రాత్రి మేము చూడాల. చదువుకున్నావు అక్క నువ్వు? 4వ తరగతి. 4వ తరగతి అన్న నువ్వు? 7th ఫెయిల్. తెలుగు చదవను వచ్చుగా మీకు? తెలుగు చదువుతాను, తెలుగు చదువు. తెలుగులోనే పెట్టారు కదా, అవి చదివాను రాత్రి, అసలు నిద్రపోలే. మొన్న నైట్ నిద్రలేదు, రాత్రి అంటే పై ఛానల్ వాళ్ళు నిన్నంతా వస్తూనే ఉన్నారు. చెప్పాను కదా దాంట్లో ఇదే అంటే అందరు ఎవరిది వాళ్ళే అంటూ వస్తున్నారు కదా. ఇలా వస్తుంటే ఇంకా రాత్రి 12:30 అయింది, మళ్ళీ పొద్దున్న 6 వచ్చేసారు. మేము అమ్మమ్మల్ని వచ్చి లగ్గట్టారు. ఒక మధ్యాహ్నం పెట్టేది భోజనం అక్కడ మళ్ళీ 2 గంటలు 3 గంటలే ఉంటాను నేను. మళ్ళీ మనకి 3:30 క్లోజ్ అయిపోయింది. దీనికే కోట్లు సంపాదించి ఫ్లాట్లు కొనేస్తారు. మనకు కూడా ఆ అడ్డాలో మనం ఉండేది 12:30 వెళ్తాం మేము కరెక్ట్ గా, 3:30 వచ్చేస్తాం మళ్ళీ మేము ఉండమే కాదు. తర్వాత మా కొలీగ్స్ ఉన్నారు వాళ్ళు, మా బావగారు వాళ్ళు పెట్టుకున్నారు. సో అక్క ఏమి బాధపడవద్దు, మీరు అంత మంచి జరిగింది, సో అందరు మీకు అండగా ఉంటారు. ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా మంది మీ దగ్గర తినాలనుకుంటున్నారు కూడా. అక్కడికి రాలేకపోయినా ఇంటికి పిలి తెప్పించుకోదని తింటారు. మీరు ఒకసారి చెప్తారు కదా మీ స్టైల్ ఉంటుంది, ఒకసారి చెప్పరా ఏమేమి ఉంది అక్క? నాన్ వెజ్ లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై,
నాన్ వెజ్ లో తలకాయ కూర కూడా చెప్పాను. మళ్ళీ ఎగ్ కర్రీ ఉంటది, వెజ్ లో ఒక ఫ్రై కర్రీ, గ్రేవీ కర్రీ, 2 pickles ఉంటాయి, పప్పు సాంబారు, రసము, రైతా. కలర్ రైస్ లో వైట్ రైస్, బగారా రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, కర్డ్ రైస్, రైస్ ఐటమ్స్. నేనైతే అక్కడికి ఒక రోజు వచ్చి తినడానికి వస్తాను. రేవంత్ రెడ్డి గారే వస్తానన్నారు కాబట్టి, వచ్చి మిమ్మల్ని మీట్ అవుతున్నారు కాబట్టి ఆ రోజు మంచి వెరైటీస్ ఇంకా చేయండి. ఆయనకి ఏమి ఇష్టం అవి నేను చెప్తాను. సో వన్స్ అగైన్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా ఉండండి అన్న. అక్క ఎక్కువ బాధపడుతున్నారని తెలిసి నేను వచ్చాను. సో ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఫోన్ చేయండి అక్క. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్త అక్క, తప్పకుండా నీ చేతి నువ్వు తిన్నావు అక్క, అసలుకి 2 days నుంచి తింటున్నావా, ఈ దిగుల్లోనే ఉంటున్నావా? అయ్యో సంతోషంగా ఉంది కానీ అని అంటే మనకి సపోర్ట్ చేసిన కొంతమంది ట్విట్లో పెట్టారంట సినిమా హీరో ధన్యవాదాలు చెప్తాను. సపోర్ట్ చేసిన సో మన ఇండస్ట్రీ వాళ్ళందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. కుమారి ఆంటీ ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నిజంగా ఇంత సపోర్ట్ చేసినందుకు అందరికి. తినండి అక్క ఫస్ట్, మీరు అసలుకి ఓపిక లేదు మీకు అంటే నిద్రలేదు ఫస్ట్. హ్యాపీ తిని పడుకోండి ముందు, హెల్దీగా ఉండాలి మీరు. అక్కడ ఎంత ఎంత హెల్దీగా ఉంటారు నేను చూసాను, వడ్డిస్తా చెప్తా ఉంటారు కదా, అంత హెల్దీగా విషయంలో ఆంటీ గొప్పదా మనం. అవును, ఎందుకంటే గొప్పనే చెప్పుకోవాలి మనం. ఇవాళ రేపు అట్లా చేసేవాళ్ళు ఎవరు లేరు, గ్రేట్ అది.